హాయ్ అజ్ఞాతవాసి టీజర్ అవ్వచ్చు, ఫస్ట్ లుక్ అవ్వచ్చు, ట్రైలర్లో కానీ పవర్ స్టార్ లుక్ సూపర్గా ఉంది. సో పవర్ స్టార్ ప్రతి కనిపించిన టీజర్లో, ప్రతి ఫ్రేమ్లో కానీ ట్రైలర్లో ప్రతి ఫ్రేమ్లో చాలా చాలా బాగుంది అతని స్టైలింగ్ అనేది. సో పవర్ స్టార్ని ఇంత బాగా చూపించిన స్టైలిస్ట్ T5 స్టూడియోలో ఉన్నారు. అజ్ఞాతవాసిలో పవర్ స్టార్ లుక్ ఎలా ఉండబోతోంది, ఎలాంటి ట్రెండ్ని క్రియేట్ చేయబోతున్నారో స్టైలిస్ట్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. హాయ్ భాస్కర్ గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, అండ్ సూపర్. సో పవన్ కళ్యాణ్ 25th మూవీ, ప్రెస్టేజియస్ మూవీ, త్రివిక్రమ్ గారి డైరెక్షన్, ఇలాంటి సినిమాలో పవర్ స్టార్కి స్టైలింగ్ చేయడం అంటే గొప్ప ఆపర్చునిటీ. అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ ఎలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు? మీ అందరూ స్టిక్ అయింది ఏంటంటే మోర్ ఆఫ్ చాలా క్లాసీగా వెళ్ళాలి, చాలా కొత్త కనపడాలి. కళ్యాణ్ గారు, కళ్యాణ్ సార్ ఇంతకుముందు ఎప్పుడు కనపడకుండా ఎంత ఫ్రెష్గా ట్రై చేయగలం అనే దాంట్లో చాలా ట్రై చేసామండి. సో దానికోసం మ్యాక్సిమం బ్రైట్ కలర్స్ వెళ్లకుండా, డార్క్ షేడ్స్, హార్ష్ కలర్స్ వెళ్లకుండా మ్యాక్సిమం ప్యాస్టల్ కలర్స్, కొంచెం కూల్ కలర్స్, యూరోపియన్ షేడ్స్ వాడడం జరిగింది. మీరు యాడ్లో చూసుంటే మీరు అంటే ఎక్కువ క్రీమ్స్, బేజ్ కలర్స్, సటిల్ గ్రేస్, డార్క్ బ్లూస్ అట్లాంటివి ఉంటాయి. సో దాని గురించి షాపింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా హోంవర్క్ చేసామండి. అంటే ముందు చేసి దాంట్లో ప్రొడ్యూసర్ గారు ఇచ్చినటువంటి కంఫర్ట్ విషయంలో కానీ. సో ఎంప్లాయీ లుక్లో కాకుండా సాంగ్స్లో అవ్వచ్చు, ఇంకా వేరే సీన్స్లో అవ్వచ్చు, అక్కడ ఎలాంటి క్లోత్స్ వాడారు? సో ఎంప్లాయీకి వచ్చేటప్పటికి సో కొంచెం ఫార్మల్స్ వెళ్ళామండి. అంటే కళ్యాణ్ సార్ ఇంతకుముందు ఫార్మల్స్ అనే ఇంతకుముందు ఇన్షర్ట్ అనేది చాలా రేర్గా చేశారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు వాళ్ళ. అవి ఏంటంటే మ్యాక్సిమం ఫిట్టెడ్ వెళ్ళాలని ట్రై చేసాం చాలా. సో ఆ కలర్స్ కానీ అవన్నీ కూడా ఆ సెట్కి, అక్కడ ఉన్న లొకేషన్కి కాంబినేట్ చేసుకుంటూ, సో అవన్నీ కొంచెం లైక్రా మెటీరియల్స్ అన్ని, కాటన్ ప్యాంట్స్ అండ్ చినోస్ అన్నీ వాడాము. వేరే మ్యాక్సిమం మూవీ వచ్చి కొంచెం హుడ్డీస్ అనేది జనరల్గా అసలు ట్రెండ్ తీసుకొచ్చిందే, అసలు ఇండస్ట్రీకి కానీ తెలుగు ఇండస్ట్రీకి కానీ ఆ స్టైల్ తీసుకొచ్చిందే కళ్యాణ్ సార్. అవును, పవర్ స్టార్. ఆ హుడ్డీస్లో ఎంత కొత్తగా ఉండగలుగుతారు, అసలు ఎలా కొత్తగా వాడగలం అనేది, ఆ కలర్స్లో కూడా ఎక్కడా కూడా ప్రింటెడ్స్ లేకుండా, ఎక్కడ నేమ్స్ లేకుండా మ్యాక్సిమం సింగిల్ షేడ్స్లో వెళ్ళామండి. పైన డార్క్ వెళ్తే కింద డార్క్, సో పైన లైట్ అయితే కింద లైటు, మ్యాక్సిమం ఎక్కడా కూడా స్టైల్ అనేది ఇంపాక్ట్గా అలా కనిపించాలని కాకుండా మూవీలో బ్లెండ్ అవుతూ, ఆయన క్యారెక్టర్లో బ్లెండ్ అవుతూ అట్ ద సేమ్ టైం బాగా స్టైలిష్గా ఉండాలని బాగా ట్రై చేసాం. సాంగ్స్లోకి వచ్చేటప్పటికి సో 2-3 సాంగ్స్ ఉన్నాయండి, మామూలు డ్యూయట్ సాంగ్ స్టైల్. అంటే గాలివాన్గా సాంగ్ విని ఉంటారు అందరూ, అది చాలా పెద్ద హిట్ అయిన సాంగ్. ఆ సాంగ్లో చాలా బాగా, చాలా స్టైలిష్గా ఉంటారండి సార్. ఎలాంటి క్లోత్స్ డిజైన్ చేశారు? సో క్లోత్స్ ఇన్ ద సెన్స్ వాడిని బ్లేజర్స్ కానీ టీషర్ట్స్, స్వెట్స్ వాడాం ఎక్కువ. కానీ ఎక్కువ ఆ లొకేషన్కి, ఆ సాంగ్ తగ్గట్టు ఆ కలర్స్ అన్ని చాలా, కంపేర్ టు మూవీ మొత్తం కలర్ ఒక షేడ్లో ఉంటుంది అండి, ఆ సాంగ్ ఒకటే ఒక షేడ్లో ఉంటుంది. ఇంకొక సాంగ్ ఒకటి ఉంది, దాంట్లో ఏంటంటే మోర్ యూత్ఫుల్గా ట్రై చేసాం అన్నమాట. ఏం సాంగ్? అది బయటకు వచ్చి చూస్తే సాంగ్, బయటకు వచ్చి చూస్తే సాంగ్ ఏంటంటే మోర్ మాంటేజ్ కైండ్ ఉంటుంది. అను మలయాళీ సాంగ్ ఒకటి ఉంది అన్నమాట. సో అది కొంచెం బ్రైట్ ఉంటుంది అండి, మోర్ యంగ్ అట్లా ట్రై చేసాం. సో ఫస్ట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్లో పవన్ కళ్యాణ్ గారు అలా సోఫాలో కూర్చున్న సీన్లో తన షర్ట్ కలర్ కానీ ప్యాంట్ కలర్ కానీ చాలా ఫార్మల్గా, చాలా కూల్గా అనిపించింది. ఫస్ట్ లుక్ చాలా డిగ్నిఫైడ్గా అనిపించింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు? గ్రేట్ అండి. అసలు ఫస్ట్ లుక్ చూసినప్పుడు అట్లా మేము చేసాము అని చూసుకోవడం చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాము. అది దట్టు ఆయన అట్లా చూడడం, ఆ కలర్స్లో, ఆ క్లోత్స్లో చాలా చాలా గ్రేట్గా ఫీల్ అయ్యామండి. సో కలర్ కాంబినేషన్స్ అవ్వచ్చు అండ్ ఎలాంటి స్టైలింగ్ చేయాలి అనేది ఎక్కువగా మీకు సజెషన్స్ డైరెక్టర్ దగ్గర నుంచి వస్తాయా, లేదంటే హీరో కూడా చెప్తూ ఉంటారా సినిమాకి? యా, యాక్చువల్లీ ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు అండ్ స్టోరీ కంప్లీట్ నేరేషన్ విన్నప్పుడే డైరెక్టర్ గారు చాలా, ఆయన కూడా చాలా స్టైల్ కాన్షియస్ చాలా ఎక్కువ అండి డైరెక్టర్ గారికి. భాస్కర్, 25th మూవీ చేయబోతున్నాం, ఈ మూవీ చాలా బాగా వచ్చింది స్టోరీ కానీ అవన్నీ కానీ, ఫస్ట్ అందరం టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే ఫస్ట్ పవన్ ఆయన కళ్యాణ్ సార్ లుక్ మారాలి.
సో లుక్ మారాలి ఇన్ ది సెన్స్ ఆయన ఇంతవరకు ఎంత స్టైలిష్ కనపడ్డారు అనేది కన్నా ఇంకా బాగా స్టైలిష్ కనబడాలి. సో దానికి మనం ఎన్ని రకాలుగా ట్రై చేయాలంటే అన్ని రకాలు ట్రై చేయాలి. చాలా హోంవర్క్ చేసామండి సార్, చాలా రిఫరెన్స్లు తీసుకుని ఎట్లా బాగుంటుంది ఆ సార్కి ఎట్లా ఏ సీన్కి ఎలా వెళ్తే బాగుంటుంది అనేసి ఆ కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి కానీ డిఓపి గారితో కూర్చుని మణికంద గారు చేశారు మూవీకి అందరికీ తెలుసు. సో ఆ కలర్ షేడ్స్ ఎలా ఉండాలి, ఆ కలర్ ప్యాలెట్ ఎలా ఫాలో అవ్వాలి, ఆ ఫిట్స్ ఎలా ఉండాలి, యాక్సెసరీస్ పెడితే ఎట్లా పెట్టాలి, ఎక్కువగా గాడి ఉండకూడదు, సింపుల్గా ఉండాలి, క్యారెక్టర్ బ్లెండ్ అవ్వాలి. ఎక్కువ ఏం యూజ్ చేయలేదండి, అందుకే ఆ క్యారెక్టర్లో బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాలని కూడా. సో ఆ క్యారెక్టర్ డిమాండ్ ఏంటంటే హీస్ నాట్ లైక్ ఫ్రీక్అవుట్ గై లాగా, అంటే అలా అంటే ఒక క్యారెక్టర్కి ఒక డిగ్నిటీ ఉందన్నమాట, ఆ క్యారెక్టర్ని బట్టి వెళ్ళాల్సి వచ్చింది. డైరెక్టర్ మ్యాక్సిమం ఇన్పుట్స్ ఎక్కువ డైరెక్టర్ గారు ఇస్తారండి. సో భాస్కర్ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది అని దాన్ని ఇంప్రవైజ్ చేసుకుంటూ సార్ ఇలా ఇంకా బాగుంటుందేమని ఇలా చూపించి హీరో గారికి మీ అందరు డిస్కస్ చేసుకుని అంటే ఏ సీన్ మాక్సిమం ఇన్పుట్స్ డైరెక్టర్ ఇస్తారు, నెక్స్ట్ సినిమాటోగ్రాఫర్ ఇస్తారు. మ్యాక్సిమం అనిక సినిమాటోగ్రఫర్ అంటే సో మ్యాక్సిమం కలర్ షేడ్ ఒకటి చూసుకుంటారండి అంతే. బట్ స్టైలింగ్ కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉండాలనేది డైరెక్టర్ చూస్తారు. డైరెక్టర్ గారు అంటే నేను ఎక్కువ డిస్కషన్ చేసుకుని అట్లా ఫాలో అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ మధ్య మధ్యలో? అంటే అసలు మ్యాక్సిమం నేను యూత్లో అంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు అసలు ట్రెండ్ స్టార్ట్ చేసింది ఎక్కువ ఆయన అండి సార్. అంటే మ్యాక్సిమం స్టైల్ ప్రాక్టిక్ అంటే కొత్తదాన్ని తీసుకురావాలని ట్రై చేసిందే సార్ ఎక్కువ. సో యాక్చువల్లీ ఏదైనా ఒక డ్రెస్ తీసుకెళ్ళి సార్కి ఇవ్వాలి, ఇది చూపించి సార్ ఇది బా ఇది సెలెక్ట్ చేశారండి అని చెప్పాలంటేనే మేము చాలా ఆలోచించేటోండి. ఎందుకంటే ఆయనకే మ్యాక్సిమం తెలుసు, సో హీ నోస్ ఎవ్రీథింగ్. సో లేదండి, ఎప్పుడు కూడా ఆయన ఏదంటే అదే డైరెక్టర్ గారు కానీ మేము ఏది సెలెక్ట్ చేస్తారు ఎప్పుడు కూడా క్యారెక్టర్ ఎలా ఉంటే అట్లా ఆయన బ్లెండ్ అయ్యేటారు. సో ఇన్ని రోజులు పవర్ స్టార్తో జర్నీ చేశారు కదా, తను తన ఫేవరెట్ కలర్స్ ఏంటో మీకు ఏమైనా అర్థమయ్యాయా, ఎప్పుడైనా చెప్పారా, మీతో షేర్ చేసుకున్నారా తన ఫేవరెట్ కలర్స్ గురించి? సార్ ఎక్కువ కూల్ సటిల్ కలర్స్ అండి ఎక్కువ, ఏదైనా గ్రేస్ కానీ, బేజ్ కలర్, బ్రౌన్ కలర్ కానీ, సో బ్లాక్స్ కానీ ఎక్కువ ఇష్టపడతారు సార్. మామూలుగా పవర్ స్టార్ మనం చాలా ఓల్డ్ సినిమాల నుంచి కూడా చూసుకుంటే పవర్ స్టార్వి, తను ఒక సినిమా చేస్తే ఆ సినిమాలో తను యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ని చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ మార్కెట్లో కూడా పవర్ స్టార్ స్టైల్తో ఉన్న టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ అన్నీ వచ్చేవి. మరి అజ్ఞాతవాసి 25th మూవీ చాలా స్పెషల్ కేర్ తీసుకొని చేశారు మీరందరూ. సో ఈ సినిమా తర్వాత కూడా పవర్ స్టార్ వేసిన ఏవైనా ప్యాంట్స్ అవ్వచ్చు, షర్ట్స్ కానీ టీషర్ట్స్ ఏవైనా యూత్ ఫాలో అవుతారని అనుకుంటున్నారా, అంటే అలాంటి పర్టికులర్ స్టైలింగ్ ఏదైనా కొత్తగా చేశారా? పర్టికులర్ స్టైలింగ్ అంటే మోర్ ఆఫ్ స్టైలింగ్ అన్నానండి, ప్రీవియస్ మూవీస్ కన్నా సార్ ప్రీవియస్ ఒక 6-7 మూవీస్ బిఫోర్ చూసుకుంటే ఈ కాస్ట్యూమ్స్లో అయితే కంప్లీట్ డిఫరెంట్ అండి ఇవి, అంటే క్యారెక్టర్ పరంగా కూడా. సో మోర్ క్లాసీ వెళ్ళాల్సి వచ్చింది. సో మోర్ అండ్ ఫిట్స్లో కూడా ఇదివరకు కొంచెం లూజ్ ఫిట్స్ కానీ కొంచెం బూట్ కట్స్ కానీ సార్ ట్రై చేసేవారు, కొంచెం నేరో ఫిట్స్ ట్రై చేసాం. 100% ట్రెండ్ అవుతాయి అనుకుంటున్నాం. ఎక్కువగా మీరు యూజ్ చేసిన కాస్ట్యూమ్స్లో ఏవి ట్రెండ్ అవుతాయి అని అనుకుంటున్నారు? క్యాజువల్స్ బాగుంటాయండి, కొన్ని మాంటేజ్ సాంగ్స్లో క్యాజువల్స్ చాలా వాడాము. సో ఐ థింక్ అంటే రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అందరికీ. సో మేము అనుకోవడం అవి బాగా అంటే ఫస్ట్ మేము కమిట్ అయినప్పుడు అనుకున్నాం ఇవి చాలా బాగుంటాయని, అవి అర్థం అనుకుంటున్నాయి. సో పవర్ స్టార్కి మీకు మధ్య చాలా డిస్కషన్సే వచ్చి ఉంటాయి, ఎందుకంటే థ్రూఅవుట్ ద మూవీ వర్క్ చేశారు కాబట్టి. ఎలాంటి డిస్కషన్స్ వచ్చేవి అండ్ ఎలా తను ఇంటరాక్ట్ అయ్యేవారు, తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ మూవీ ఇట్లా మూవీ చేయాలి, హీరో గారిని వాళ్ళు కలుస్తున్నాము ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు, డైరెక్టర్ గారు మేము వెళ్తున్నప్పుడు చాలా నర్వస్ ఫీల్ అయ్యటం, అంటే సూపర్ స్టార్ ఆల్మోస్ట్, అసలు ఆయనతో కాస్ట్యూమ్స్ చేయాలి, ఆయన స్టైలింగ్ చేయాలంటే ఎలా చేయాలి. సో అంటే ఆల్రెడీ ఆయన చేయిందంటూ లేదు, సో ఆయన కొత్తగా చూపించాలి, ఏమన్నా చేయాలంటే కూడా అసలు ఏం చేయాలని చాలా నర్వస్గా ఫీల్ అవుతాడు.
ఒకసారి ఇట్లాగే ఫస్ట్ ఇలా కలవబోతున్నాం అనుకునేటప్పుడే మేము ముందు యూరప్ వెళ్ళామండి. షాప్ అంటే డైరెక్టర్ గారు ఇట్లాగా కాన్సెప్ట్ ఇట్లాగా స్టోరీ ఇలా ఉంటుందని చెప్పినప్పుడే మ్యాక్సిమం నేను ప్రొడ్యూసర్ గారు ఒకసారి యూరప్ వెళ్ళాం. మిలాన్ వెళ్ళి అక్కడ షాపింగ్ చేసామండి. అంటే మ్యాక్సిమం ది బెస్ట్ వార్డ్రోబ్ చేయాలనేసి అంటే ప్రొడ్యూసర్ గారు కూడా భాస్కర్ అసలు నీకు విపరీతమైన ఫ్రీడమ్, ఎంత ఫ్రీడమ్ కావాలన్నా అంత ఫ్రీడమ్ తీసుకో, కళ్యాణ్ గారి సినిమాలో అదిరిపోవాలి అని ఇచ్చిన కాల్కి యూరప్ నుంచి వార్డ్రోబ్ తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత సో ఇంకా రేపు సార్ని కలుస్తున్నామన్నప్పుడు సో వార్డ్రోబ్ అంతా ఆయన తీసుకెళ్ళామన్నమాట. సో తీసుకెళ్ళిన తర్వాత సో నేను హాల్లో వెయిట్ చేస్తున్నాను సార్ గురించి, ఆయన లోపల ఉన్నారు అని చాలా కూల్గా వచ్చారు. కూల్గా వచ్చి అదే భాస్కర్ గారు మీరు చెప్పారు ఇవన్నీ ఆయన ఇంట్రొడ్యూస్ ఆయనే చేసుకుని చూపించండి ఏమేమి తీసుకున్నారు ఎలా అనుకుంటున్నారు క్యారెక్టర్ అని ఆయన అడగగానే మేము చాలా వామ్గా ఫీల్ అయ్యాము. ఫీల్ అయ్యి ఇంక వెంటనే డైరెక్టర్ గారు ఉన్నారు అండి ఇవి బాగుంటాయి అనుకుంటున్నానండి, నేను ఎప్పుడు వాళ్ళు వెళ్ళాలంటే ఇది బాగుంది భాస్కర్ గారు ఇట్లా బాగుంది సో ఇలా అనుకుంటున్నారా ఓకే ఇది బాగుంది అనుకుని వెంటనే ఇమీడియట్ అక్కడే నాకు వేసుకుని చూపించారు వెంటనే బాగుందన్నా ఎట్లా ఉంది ఇది ఎలా ఉంది సో ఇలా ట్రై చేద్దాం ఓకే నాకు ఇట్లాంటి అన్నీ నచ్చినాయి ఓకే విల్ గో ఫర్దర్ అని. సో ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండి అది. అంటే మ్యాక్సిమం ఈ సినిమా కాస్ట్యూమ్స్ అన్ని యూరోప్లోనే షాపింగ్ చేశారా లేదంటే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్? యూరోప్లో చేసామండి. ఒక స్కెడ్యూల్, ఇంకో స్కెడ్యూల్ వచ్చి దుబాయ్లో చేసాము. ఒక సాంగ్ లాస్ట్ కొన్ని సాంగ్స్కి వచ్చి యుఎస్లో చేసామండి. ఆల్మోస్ట్ 3 కంట్రీస్ లేదా యూరోప్ ఒకటి, దుబాయ్ ఒకటి, యుఎస్ ఒకటి. సో ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో వాడినటువంటి మెటీరియల్స్ కానీ ఏమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లోత్స్ కానీ సినిమాలో వాడడం జరిగిందా? మ్యాక్సిమం హుడ్డీస్కి వస్తే అండి సార్, కొన్ని హుడ్డీస్ రిపీట్ చేసినా కూడా హుడ్డీస్లో జనరల్గా చాలా హెవీ థిక్ మెటీరియల్స్, జనరల్గా హుడ్డీస్ అంటేనే ఎక్కువ థిక్ మెటీరియల్స్ ఉండేవి. సో దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం ఫ్లోయి మెటీరియల్స్ వాడనమాట. సో మ్యాక్సిమం కలర్స్ కూడా బాగా టోన్డ్ అయి ఉంటాయి, అంటే బ్రైట్ కలర్స్ కాకుండా బ్లీచ్డ్ అయ్యి ఆ టోన్డ్ అయ్యి ఆ ఫ్యాబ్రిక్స్ కూడా మామూలుగా చూసినప్పుడు ఒకలా ఉంటాయి, బయట కెమెరా పెట్టి ఆ లైట్ పెట్టినప్పుడు దాని రిఫ్లెక్షన్ వేరే ఉంటుంది. సో అవన్నీ జనరల్గా మనకి యూరోప్లో ఎక్కువ దొరుకుతాయండి అవన్నీ. సో అందుకనేసి యూరోప్ వెళ్ళడం జరిగింది. ఇట్లా సో అవి ఒక కొత్త డిఫరెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. డెఫినెట్గా అండి. ఓకే, సో ఓవరాల్గా అజ్ఞాతవాసిలో స్టార్టింగ్ టు ఎండింగ్ పవన్ కళ్యాణ్ ఎంత ఏజ్లో కనిపిస్తాడు, ఎలాంటి లుక్ అండ్ ఎలాంటి ఇంప్రెషన్ కనిపిస్తుంది మా అందరికి? 100% అండి. మ్యాక్సిమం స్టైలిష్గా ట్రై చేసాం. మీరు యాడ్ ట్రీజర్స్ చూసినా ట్రైలర్స్ చూసినా అందరూ అదే అంటున్నారు. అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ కానీ చాలామంది ఇండస్ట్రియల్ కూడా చాలామంది చెప్పారు అన్నమాట, సార్ చాలా బాగున్నారు, కళ్యాణ్ గారు చాలా యంగ్గా కనిపిస్తున్నారు అయ్యి అని. హోప్ సో. రైట్, టీజర్ కానీ ట్రైలర్ కానీ అండ్ మేకింగ్ వీడియోస్లో కానీ ఇప్పుడు డైలీ ఒక పోస్టర్ రిలీజ్ వచ్చేస్తుంది, 10th కాబట్టి, జనవరి 10th కాబట్టి రోజు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ప్రతి దాంట్లో పవర్ స్టార్ లుక్ నిజంగా చాలా బాగుంది. ఆ క్రెడిట్స్ అన్ని మీకేనేమో, చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా సినిమాలో ఎంత బాగుంటారో చూడాలి. సో ఇంత పెద్ద బ్యానర్లో వర్క్ చేశారు, 25th మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో స్పెషల్ మూవీ అండ్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వర్క్ చేశారు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అండి, నిజంగా చాలా గ్రేట్ ఫీలింగ్ అండి ఇది. సో ఒక్కొక్కసారి ఆ ట్రీజర్ చూసినప్పుడు కానీ, మామూలు ఆ ట్రైలర్ చూసినప్పుడు కానీ అసలు నిజంగా మనమే పనిచేసామా నిజంగా అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్ నేను ముందు కాటన్ బ్రైడ్ మూవీకి పనిచేయాలండి యాక్చువల్లీ. సో అది ఎందుకో కప్పుకుని వేరే కమిట్మెంట్ వాళ్ళు చేయలేకపోయాను. అయ్యో మిస్ అయ్యామే నిజంగా ఇంత పెద్ద అవకాశాన్ని అనుకున్నాను. మళ్ళీ అది త్రివిక్రమ్ గారి రూపంలో, ఆర్కే హాస్ని రూపంలో మళ్ళీ కళ్యాణ్ సార్కి రావడం అనేది ఇట్స్ ఎ గ్రేటెస్ట్, అంటే నిజంగా చాలా వండర్ అండి అది. సో ఆఫీస్ నుండి మళ్ళీ ఫోన్ రాగానే భాస్కర్ ఇట్లా ఒకసారి ఆఫీస్కి వస్తారా ఇట్లాగా డైరెక్టర్ గారు కలుస్తానంటున్నారంటే అప్పుడే అనుకున్నాను. సో మ్యాక్సిమం సో మూవీ గురించి ఏమని
సో డైరెక్టర్ గారిని కలిసి కలవగానే నిజంగా ఆయన రిసీవ్ చేసుకున్న విధానం భాస్కర్ ఇట్లాగా చెయ్యాలి అనే అవకాశం ఆయన ఇచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అన్నీ నిజంగా చాలా గ్రేట్ అండి. నిజంగా ఈ విషయంలో వన్ ఆఫ్ ద మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అండి. అసలు ఎప్పుడు కూడా ఫస్ట్ జనరల్గా బడ్జెట్ అడుగుతారు ఏ మూవీకైనా, భాస్కర్ వాట్ ఈస్ ద బడ్జెట్, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు స్టైలిష్గా ఎలా చేద్దాం అనుకుంటున్నావు, సో నువ్వు డైరెక్ట్గా డిస్కస్ చేసుకున్నారు కదా, సో ఎంత అవుతుంది బడ్జెట్ అని ఉంటుంది జనరల్గా ఏ మూవీకి వెళ్ళినా కూడా. సో ఈ మూవీకి కూడా జనరల్ మీటింగ్లో సో ప్రొడ్యూసర్తో కలిసాను. కలిసినప్పుడు భాస్కర్ ఏమనుకుంటున్నావు అన్నారు. సార్ అర్థం కావట్లేదు సార్, ఇది మూవీ ఏ మూవీకైనా చెప్పగలుగుతాము, సో ఈ మూవీ అంటే ఆయన ఫస్ట్ అన్నమాట అండి అని భాస్కర్ బడ్జెట్ అనేది పక్కన పెట్టేసాయి, ఎంత అమౌంట్ అనేది పక్కన పెట్టేసాయి, నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యి, డైరెక్టర్ గారు నువ్వు అనుకుని నువ్వు ఎంత ప్రాక్టికల్ చేయాలనుకుంటే, ఎంత స్టైలిష్గా చూపించాలనుకుంటే అంత స్టైలిష్గా, కథకి ఎంత హెల్ప్ అవుతే అంత హెల్ప్, నీకు వీలైనంతగా బడ్జెట్ గురించి అసలు ఏ రోజు మాట్లాడద్దు అనేసి ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ అండి నేను ఎప్పుడు ఏది అడిగినా కూడా ఇమ్మీడియట్ మ్యాక్సిమం అయితే అవర్స్ తప్ప ఆయన వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ కానీ నిజంగా గ్రేటెస్ట్ అండి. నిజంగా చాలా రేర్ బ్యానర్ అట్లాండి. అక్కడ అదే త్రివిక్రమ్ గారి సార్ విషయానికి వస్తే అండి, నిజంగా ఆయనతో పనిచేయడం అంటేనే చాలా అంటే టెక్నీషియన్ మా లాంటి టెక్నీషియన్స్కి నిజంగా గొప్ప అవకాశం లేదు. సార్ చాలా కూల్ అనమాట, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అసలు టెన్షనే ఉండదు సార్కి. మ్యాక్సిమం ఎప్పుడైనా డిస్కషన్ వచ్చినా కూడా మ్యాక్సిమం మాట్లాడితే ఒక 2-3 మినిట్స్ అంతే, భాస్కర్ ఓకే క్యారీ ఆన్, నీకు నచ్చింది అది, ఓకే అది బాగుంటుందా, ఇది బాగుంటుందా, ఓకే విల్ గో, గ్రేట్ అండి. సో పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత జర్నీలో ఎప్పుడైనా ఏదైనా కాంప్లిమెంట్ ఇచ్చారా మీకు? అంటే నిజంగా అండి ఆయన కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ ట్రయల్ వేసాము, అంటే ఫస్ట్ క్యారెక్టర్ని ట్రై చేసాము, తర్వాత క్యాజువల్గా రన్ అవుతూ ఉన్నది, నెక్స్ట్ స్కెడ్యూల్కి సో ఆఫీస్ ఎపిసోడ్ ఒకటి ఉన్నదన్నమాట, సో మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ ద మూవీ, సో అది మూవీ లుక్ అంతా వేరు ఉంటుంది, ఆ లుక్ వేరు ఉంటుంది. ఆ లుక్ ట్రై చేసినప్పుడు ఫస్ట్ అంటే వార్డ్రోబ్ చూపించాను సార్, ఇది ఇట్లా అనుకుంటున్నాం సార్, సో కంప్లీట్ మూవీ ఇలా ఉండబోతుంది, ఆఫీస్ ఎపిసోడ్ వరకు ఇలా అనుకుంటున్నాం సార్ అంటే ఇమీడియట్ చూసారండి, నా లుక్ అంతా చూసి వెంటనే నా ఎదురుగానే డ్రెస్ వేసుకున్నారు, వేసుకుని చూపించి అన్నీ చూశారు, చూసి కలెక్షన్ అంతా చూసి భాస్కర్ చాలా బాగున్నాయండి, క్యారీ ఆన్ చాలా బాగున్నాయి అని చెప్పారు. అంటే అంత గొప్ప వ్యక్తి, అంత ట్రావెల్ అయ్యి అన్ని సంవత్సరాలు ఆయన అన్నీ చూసిన వ్యక్తి వాళ్ళ గొప్ప వాళ్ళు ఒక ఎప్రిషియేషన్ ఇవ్వడమే చాలా గ్రేట్ అండి. అది ఇట్స్ నాట్ ఈజీ, అసలు ఆయన అలా బాగున్నాయంటే అనిపించుకోవడం కూడా అది అసలు అదృష్టంగా అని చెప్పాలి. సో ఓవరాల్ మూవీలో స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక బెస్ట్ లుక్స్ అంటే కొన్ని సీన్స్ ఏం చెప్తారు? ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ని మేము సినిమా చూడబోతున్నాం కదా జనవరి 10th, మీకు ఫేవరెట్ సీన్స్ అందులో తన లుక్ గురించి అంటే ఏం చెప్తారు? సాంగ్స్ అవ్వచ్చు, సీన్స్ అవ్వచ్చు. సీన్స్ వరకు వస్తే ఆఫీస్ సీన్స్ బాగుంటాయండి. సో ఆఫీస్ సీన్స్ కన్నా హీరో ఇద్దరు హీరోయిన్లు ఈయన ఇంటరాక్షన్స్ కొన్ని మ్యాక్సిమం సీన్స్ ఉన్నాయి, అవి ఫన్ ఉంటాయి. అక్కడ క్లోత్స్ కానీ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ కానీ చాలా బాగుంటాయండి, నాకు అవి బాగా ఇష్టం. ఓకే, సో మరి ఓవరాల్గా అజ్ఞాతవాసి మూవీకి వర్క్ చేశారు, ఎంతో కొంత సినిమా గురించి తెలిసి ఉంటుంది, సో ఎలా ఉండబోతుంది అంటారు సినిమా? 100% పెద్ద అంటే 100% చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ మూవీ విన్నప్పుడే నాకు అనిపించిందండి, అమ్మో ఈ సినిమా మామూలు సినిమా కాదు, ఇది అసలు స్టోరీ విన్నప్పుడే చాలా గొప్ప స్టోరీ విన్నాము, సో ఇది చాలా పెద్ద హిట్ మూవీ. అందులో అండ్ ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ చాలా జల్సా రెండు పెద్ద హిట్లు, ఆ రెండు హిట్ల కన్నా పెద్ద హిట్ అవుతుందండి. సో ఓవరాల్గా ఈ మూవీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రతి కెరీర్లో కూడా ఒక టెక్నీషియన్కి సో
కొన్ని ఏం చేయగలిగామంటే కొన్ని కొన్ని గుర్తొచ్చే విషయాల్లో గ్రేట్గా ఫీల్ అయ్యే విషయాల్లో నా లైఫ్లో ఇప్పుడు ఏదో ఒకటి ఉండిపోతుంది అండి. ఓకే, సో మీ కెరియర్ ఏ తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన బెస్ట్ మూవీస్ అంటే ఎవరికి చేశారు, ఏం చెప్తారు? నేను స్టార్ట్ చేసిన 2007 అండి, ప్రభాస్ గారి మూవీతో స్టార్ట్ చేశాను. ఏ సినిమా? బుజ్జిగాడ్ మూవీ. బుజ్జిగాడ్, ఓకే. తర్వాత మ్యాక్సిమం ప్రభాస్ గారి మూవీస్ అన్ని, ఆల్మోస్ట్ బాహుబలి తప్ప అన్ని మూవీస్ అన్ని మ్యాక్సిమం నేనే చేశానండి. మిర్చి కూడా మీరే చేశారు. మిర్చిలో చాలా బాగుంటుంది ప్రభాస్ లుక్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మరి సాహో వస్తుంది కదా, సాహో కూడా ప్రభాస్ కి మీరే స్టైలింగ్ చేశారా? సాహో మూవీ కూడా నేనే చేస్తున్నానండి, అంటే ప్రభాస్ గారికి కాకుండా త్రూ అవుట్ మూవీ. సో కంప్లీట్ అంటే ఆర్టిస్ట్లు ఎవరున్నా కూడా కంప్లీట్ అందరు వార్డ్రోబ్ కూడా. ఓకే, ఆ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఫీమేల్ ఆర్ మేల్ ఎవరైనా మొత్తం స్టైలింగ్ మీరే చేస్తున్నారు. ఓకే, సో సాహోలో ప్రభాస్ లుక్ అయితే బాగా స్టైలిష్గా కనిపిస్తోంది, చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. సో ఎలా చూడబోతున్నాం ప్రభాస్ని? అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా కనపడినంత స్టైలిష్గా అన్ని క్యారెక్టర్ వేరియేషన్స్ ఉన్నాయండి మూవీలో కూడా. మ్యాక్సిమం ఆయన ఎంత అంటే ఆయన బాడీ ఎనాటమీ చాలా డిఫరెంట్ ఎనాటమీ అండి ఆయనది. ఆయన హైట్ కానీ మాలాంటి వాళ్ళకి చాలా అదృష్టం అలాంటి పర్సనాలిటీ కానీ అలాంటి ఎలాంటి ఎనాటమీస్ చేయడం. మ్యాక్సిమం ఎంత స్టైలిష్ వీలైతే అంత స్టైలిష్గా చూపిద్దామని 100% చాలా బాగుంటుంది అండి. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఆ సినిమా కోసం కూడా. ఎనీవే ఒక మంచి సినిమాలో అజ్ఞాతవాసి లాంటి ఒక 25th మూవీ, ఒక ప్రెస్టేజియస్ మూవీ, ఒక మంచి బ్యానర్ హారిక హాసిని బ్యానర్లో, త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో, పవన్ స్టార్కి మీరు స్టైలింగ్ చేశారంటే గ్రేట్ ఆపర్చునిటీ. ఎనీవే మీది మీకు ఇచ్చిన ఆపర్చునిటీ మీరు 100% యూజ్ చేసుకున్నారని మాకు టీజర్ ట్రైలర్ చూస్తే అర్థమైంది. సో సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, సినిమా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీకు కూడా హిట్ అవుతే మీ కెరీర్లో ఒక మంచి మెమొరీ అవుతుంది. ఎనీవే మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.